హలో ఆల్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మనం ఒక రెసిపీ చేస్తామండి. ఆ రెసిపీలోని నేను ఈ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నా అండి. సో అదేంటంటే వైట్ బ్రెడ్, బటర్, మరి టొమాటో, అనియన్స్, గ్రీన్ చిల్లీ, క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్ అన్నమాట. సో మనం రెసిపీకి వెళ్ళే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు అందరికీ తెలిసే కదా, లైక్ మనం గివ్ అవే కాన్సెప్ట్ పెట్టబోతున్నాం కమింగ్ అన్నమాట. మీరు కంపల్సరీగా పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేయాలి అంటే మీరు ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఉండాలి, ఎందుకంటే వీడియో నుంచే మనం ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అడుగుతాం కాబట్టి. ఓకేనా? సో మీరు చూస్తున్నారు కదా, మీరు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అండి. నేనైతే ఈ ప్రజెంట్ ఇన్ని వెజిటేబుల్స్ మాత్రమే వేసుకుంటున్నాను. మీరు చూడొచ్చు గ్రీన్గా, టొమాటో రెడ్గా, అండ్ మళ్ళీ యూనో క్యారెట్ ఆరెంజ్గా, మరి గ్రీన్ చిల్లీస్ వైట్గా, అనియన్స్ అండ్ టొమాటో రెడ్ కలర్లోని. బటర్ కొంచెం తీసుకోండి. మీరు బటర్ లేకపోతే మళ్ళీ ఘీ కానీ కూడా తీసుకోవచ్చు. నేను అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నానండి ఇక్కడ. అండ్ నేను ఇక్కడ ఏంటంటే వైట్ బ్రెడ్ తీసుకోండి. మీరు మల్టీగ్రెయిన్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. మిర్చి కూడా తీసుకోండి. టొమాటో, అనియన్ కంపల్సరీ అన్నమాట. మిగతా అన్నీ కూడా ఆప్షనల్. గ్రీన్ చిల్లీ కూడా తీసుకోవచ్చు. మీరు ఎలాగంటే స్లెట్స్ అయినా చేసి వేసుకోవచ్చు, లేకపోతే ఎట్లయినా వేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేద్దామండి. రెసిపీ స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. కంపల్సరీగా మన వీడియో అందరూ చూస్తూ ఉండండి, ఎందుకంటే మనం గివ్ అవే కాన్సెప్ట్ అనేది ఇస్తాం కాబట్టి. గివ్ అవే కాన్సెప్ట్లోని మనం ప్రతి ఒక్క క్వశ్చన్, ఏదో ఒక క్వశ్చన్ ఏదో ఒక వీడియో నుంచి రావచ్చు కాబట్టి. ఓకేనా? బ్రెడ్ ఎప్పుడు ఒకే విధానంగా కాకుండా చూడండి. ఇక నేను మీకు బటర్ తలకి ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. ఎప్పుడు అందులో మిల్క్ ఉండాలండి, వేరే ఒక ఇంగ్రీడియంట్స్ ఉండకూడదు. చాలామంది చాలా పౌడర్స్ అవన్నీ కలిపేస్తారు. మీరు ఇందులో ఏదైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అండి. ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిర్చి ఉంటే బాగుంటుంది. ఓకేనా? ఒక కడాయిలోని ఆవాలు, జీలకర్ర వేసి ఫస్ట్ కొంచెం సేపు వేపండి. వేపిన తర్వాత దానిలో ఆయిల్ వేసుకోండి మీరు. అండ్ బటర్ కూడా కొంచెం వేసుకోండి. ఓకేనా? ఆయిల్ బటర్ వేసుకున్నాక దాన్ని, బటర్ని బాగా మెల్ట్ చేసుకోండి. సో ఇదేంటంటే మీరు బ్రెడ్ని ఎప్పుడూ శాండ్విచ్ లాగా అలాగే కాకుండా కొంచెం వెరైటీగా తిన్నట్టు ఉంటుందండి. చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ గైస్. మీ పిల్లలకి కూడా నచ్చుతుంది. ఓకేనా? ఈ బటర్ని బాగా నేను ఇంచుమించు ఒక చిన్న క్యూబ్ సైజ్ తీసుకుంటున్నానండి. ఇది కొంచెం చిన్న చల్లగా, అంటే చిన్నగా పల్చగా నేను కట్ చేశాను కదా, సో అందుకు. సో ఫస్ట్ ఇందులోని మనం ఎక్కువ టైం తీసుకునే వెజిటేబుల్స్ ఫస్ట్ వేసేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ క్యారెట్ అండ్ బీన్స్ వేసేసుకొని కొంచెంసేపు కలిపేసుకుందామండి. అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ మనం బాగా మెత్తగా చేయమండి. క్రంచీ క్రంచీగా లైట్గా తగులుతుంటుంది, బాగుంటుంది. ఓకేనా? నేను క్యారెట్ వేసేసుకున్నా కదా. ఇప్పుడు ఫ్రెంచ్ బీన్స్ వేసేసుకొని కొంచెం మధ్యలో స్పేస్ చేసుకోనండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు కావాలి అంటే వేసుకోవచ్చు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. సాల్ట్ కొంచెం వేసుకోండి, తొందరగా ఉడికిపోతుంది. ఓకేనా? మధ్యలో కొంచెం స్పేస్ చేసుకొని ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టీ స్పూన్, 1½ టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు మీరు క్వాంటిటీ బట్టి. అండ్ ఇక్కడైతే నేను ఒక ఫుల్ క్యారెట్, ఒక చిన్నది ఫుల్ క్యారెట్ తీసుకున్నాను. చిన్న చిన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుందండి తిన్నానికి. ఇది అందరూ ఉప్మా అని అంటారు, కానీ యాక్చువల్లీ ఇది ఉప్మా స్టైల్ కాదండి. మీరు ఇందులోని లెమన్ కూడా యూజ్ చేస్తారు. ప్రతి ఫుడ్లోని మీరు అన్ని రకాలైన రుచులు మీరు వేసుకోండి, బాగుంటుంది. ఇక్కడ నేను ఆనియన్స్ వేసేసుకున్నాను, కొంచెం సాల్ట్. అన్ని రకాలు వేసుకుంటే, టమాటో కూడా వేసుకున్నానండి కాసేపు వేగినాక, పసుపు కూడా వేసుకున్నాను. మంచిగా కొంచెం సేపు మనం ఇది ఉడకనిద్దామన్నమాట. జస్ట్ కొంచెం కొంచెం అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోండి. మీరు ఇందులో పొటాటో కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. మీరు ముందు రోజే అన్నీ కట్ చేసుకొని ఉంచుకుంటే ఎక్కువ టైం కూడా మీకు పట్టదండి. గ్రీన్ చిల్లీ స్లెట్స్ వేసుకున్నానండి నేను, 4 వరకు వేసుకున్నాను. మీకు ఎంత కారం అనుకుంటే అంత కారం మీరు వేసుకోవచ్చు.
సో మంచిగా కలిపేస్తామా. ఆ మంచిగా కలిపేసిన తర్వాత ఆయిల్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం. తర్వాత ఇందులో నేను కొంచెం అంత ధనియాల జీలకర్ర పౌడర్ ఇంటిలో చేసుకుంది ఒక పావు టీ స్పూన్ మంచిగా వేసుకుంటున్నాను. అరుమా బాగుంటుందండి. ఇందులో ఏ సోయా సాసెస్ అట్లాంటివి ఏమీ వేయకుండా ఎంత బాగా మనం చేసినామో చూసారా. అండ్ బ్రెడ్స్ని ఇలాగ ముక్కలు ముక్కలుగా టుకుడా టుకుడాగా చేసేసి వేసేసుకోండి. ఈవెన్గానే కట్ చేసుకోండి, ఎలా అయినా కట్ చేసుకోండి. టుకుడా టుకుడా చేసేసి ఒక హాఫ్ గ్లాస్, అంటే ఒక చిన్న మనం టీ తాగుతాం చిన్న కప్పు ఉంటుంది చూసారా, కప్ అండ్ సాసర్ వచ్చి బుట్ట కప్పు, ఆ బుట్టలో ఆ బుట్ట కప్పుతోని ఒక హాఫ్ అన్నమాట, దాన్ని ఫుల్గా రౌండ్గా వాటర్ వేయండి. ఒకే దగ్గర వాటర్ వేస్తే మెత్తగా అయిపోతుందండి. ఓకేనా? మంచిగా వేసేసుకొని ఫ్లేమ్ని మీరు ఫుల్ లోలో పెట్టేసి కలుపుకోండి, బాగా కలుపుకోండి. సో ఎప్పుడు శాండ్విచ్ అండ్ బ్రెడ్ హల్వా అలాగే కాకుండా ఇలా కొంచెం ఈ వర్షన్ ఆఫ్ బ్రెడ్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో కాస్తంత నిమ్మరసం వేసుకుంటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఎక్కువ ఏం మనం ఏమి మీరు ఇక్కడ మల్టీగ్రెయిన్ బ్రెడ్ యూస్ చేసుకోవచ్చు, బ్రౌన్ బ్రెడ్ యూస్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ వైట్ బ్రెడ్ ఉంది కాబట్టి ఎప్పుడు ఆ శాండ్విచ్ బ్రెడ్ ఆమ్లెటే కాకుండా నేను నిమ్మకాయ జ్యూస్ వేసుకున్నానండి. మీకు పులుపు బట్టి వేసుకోవచ్చు, ఎక్కువ పులుపు ఏం పట్టదు, అంటే వేసుకున్న నిమ్మకాయ పులుపు బట్టి ఉంటుంది. ఎక్కువ వేసుకోకుండా లైట్గా అక్కడక్కడ చట్పటాగా అనిపిస్తుంది అన్నమాట మీకు, కారం కారంగా లైట్గా పుల్ల పుల్లగా. ఓకేనా? బాగుంటుంది. ఇలా చేసుకొని తినండి. పిల్లలకి బాక్స్లో పెట్టి ఇవ్వండి. లంచ్కి మనకి టైం లేదు, ఇంట్లో వెజిటేబుల్స్ ఆల్రెడీ కట్ అయి ఉన్నాయి, బ్రెడ్ ఉంటుంది, ప్రతి వీక్ మనం బ్రెడ్ తెచ్చుకుంటాం. సో బ్రెడ్ ఉంది అని అంటే ఇలా చేసి పెట్టండి, వెరైటీగా డిషెస్ పెట్టండి ఫ్రెండ్స్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఉన్నప్పుడు మనం ఏంటంటే వాళ్ళు క్యారెట్స్ కూడా తీసి అలా కాకుండా అన్నీ క్రంచీ క్రంచీగా ఉంటాయి కాబట్టి మంచిగా టేస్ట్ వెళ్ళిపోతుంది. అండ్ క్యారెట్లో ఆ న్యాచురల్ స్వీట్ అండ్ ఫ్లేవర్ కూడా చాలా ఎన్హాన్స్ చేస్తుందండి ఈ డిష్కి. మీకు చాలా బాగా నచ్చుతుందండి, అది నేను కంపల్సరీగా చెప్పగలను. బాగా ఇట్లాగా చేసేసి ఒక్క రెండు మూడు నిమిషాలు అలా ఫ్లేమ్ మీద పెట్టేసి ఉంచేస్తే సరిపోతుందండి. మంచిగా కలిపేసుకోండి. ఉప్పు ఎక్కువ వేసుకోవద్దండి, బ్రెడ్లో ఆల్రెడీ కొంచెం అంత సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. చూసారు కదా ఎంత బాగా కలిసిందో. అండ్ మనకి వెజిటేబుల్స్ కూడా బాగా మెత్తపడిపోలేదండి, ఎక్కడికక్కడ వెజిటేబుల్స్ ఇక్కడ తెలుస్తుందన్నమాట, ప్రతి బైట్లోనే మనకి వెజిటేబుల్ తెలుస్తుంది. మీరు గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ వేసుకోవచ్చు. ఓకేనా? చూస్తున్నారు కదా ఎంత బాగా మనం మీ రెసిపీని చేసుకున్నామో. ఇట్లా చేసుకొని పెట్టండి. వీడి వేడిగా చల్లగా, ఇప్పుడు చలికాలం కొంచెం ఉంది కదా, ఈ టైంలో ఇంకా అద్భుతంగా ఉంటుందండి. ఓకేనా? విడివేడిగా అయితే ఇంకా బాగుంటుంది. స్కూల్స్లోని ఎలా అంటే, ఒకవేళ కొంత స్కూల్స్లో మైక్రోవేవ్ ఉంటుంది రీహీట్ చేసుకొని, కొంతమందిలో ఉండదు. ఒకవేళ ఉంటే మాత్రం ఇట్లా పెట్టండి, కొంచెం రీహీట్ చేసుకొని తినమనండి, చాలా బాగుంటుంది, పిల్లలకి నచ్చుతుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్తారా రెసిపీ? బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక మంచి కామెంట్ నా వరకు చేర్చండి. థ్యాంక్ యూ, బాయ్.